ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు లాంగ్ బ్యాక్ మున్నార్ వీడియోస్ చూస్తూ మళ్ళీ వేరే వీడియోస్ డైవర్ట్ అయిపోయాం, తర్వాత నేపాల్ ఇలా అలా కొన్ని వీడియోస్ పెట్టలేదన్నమాట. సో ఇప్పుడు మనం మున్నార్లో టీ ప్లాంట్ సారీ టీ ఫ్యాక్టరీ విజిట్ చేయబోతున్నాం. సో ఇది వెనకాల కనిపిస్తుంది కదా, అదే ఇక్కడ టీ ఫ్యాక్టరీ. అక్కడే మనకు టీ పొడి తయారయ్యి మనకు వస్తుంది టాటా వాళ్ళది. సో ఇక్కడ జస్ట్ రోడ్డు మీద రాళ్ళు చూడండి, గుండ్రాలు గుండ్రాలుగా వచ్చి అలా వేస్తున్నారన్నమాట దారంతా కూడా. కొంచెం బాగా అనిపించింది నడుస్తూ ఉంటే. ఇక్కడ ఏంటంటే జస్ట్ వచ్చేవాళ్ళు జస్ట్ అలా పిక్స్ తీసుకునేందుకు, అలా కాసేపు ఎంజాయ్ చేసేందుకు ముందు కొన్ని టీ ఆకు చెట్లు వేస్తున్నారనమాట. వెనకాలంతా కూడా తోటలు ఉన్నాయి. తర్వాత ఒక చిన్న బ్రిడ్జి లాగా కట్టున్నారు, ఆ బ్రిడ్జ్ మీద ఎక్కితే ఊగుతూ ఉంది. మేము హ్యాపీగా చాలాసేపు అక్కడ స్పెండ్ చేసాం కొద్దిసేపు, ఎందుకంటే లోపల ఆ టీ ఫ్యాక్టరీ అంతా కూడా షూట్ చేయడానికి ప్రణవ్ వెళ్ళాడనమాట. సో ప్రణవ్ వచ్చే లోపలికి మేము ఇక్కడంతా తిరిగేసి తర్వాత టీలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అవన్నీ చూద్దాం అనుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే పూజి నేను ఈ బ్రిడ్జ్ మీద ఇలా ఊగుతూ కాసేపు స్పెండ్ చేసాం. అసలు నిజంగా క్లైమేట్ అయితే అదిరిపోయింది, దానికి తోడు వాతావరణం కూడా అనుకూలించిందనమాట. ఇక్కడ నిల్చొని ఎదురుగా ఆ టీయాకు చెట్లు చూస్తూ అలానే ఉండిపోవాలనిపించేలా ఉందనమాట. నార్మల్గానే నేను నేచర్ లవర్ని, సో ఇలా చూస్తే ఇంకా నాకు అసలు అక్కడి నుంచి రాబుద్ది అవ్వదనమాట. ఇదేంటంటే అటువైపు నుంచి ఇటువైపుకి వెళ్ళేదానికి వుడ్ బ్రిడ్జి అనమాట. సైడ్ అంతా నెట్ లాగా పెట్టి బ్రిడ్జ్ అంతా కూడా వుడ్తో ఉంది. మనం కదులుతుంటే అది కూడా కదులుతూ ఉంటుంది అనమాట. మొత్తం కూడా వుడ్ మధ్యలో జస్ట్ ఒక ఇనుము బీడింగ్ లాగా ఇచ్చారు. సో చాలా బాగా అనిపించింది నాకైతే. సో చాలాసేపు అక్కడ పిక్స్ తీసుకున్నాం. సో ప్రణవ్ వచ్చేదాకా అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాం అన్నమాట, చుట్టూ ఆస్వాదిస్తూ. తర్వాత మనం ఒక వెనకాల ఫ్యాక్టరీ కనిపిస్తుంది కదా, దాని వెనకాల మనకు మన పర్చేజింగ్ కూడా చేయొచ్చు. సో రండి అక్కడికి వెళ్దాం, ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఈ బ్రిడ్జ్ చూసేసిన తర్వాత మేము ప్రణవ్ లోపల జస్ట్ ఆ టీ పొడి ఎలా తయారు చేస్తారో ఫుల్ కంప్లీట్ వీడియో కూడా పెట్టాం మన ఛానల్లో. అంటే ఆకుల దగ్గర నుంచి, పచ్చాకుల దగ్గర నుంచి, తర్వాత డ్రై చేసి వాటిని పొడి చేసి వాటిలో పొడిలో రకరకాలుగా గ్రేడింగ్ చేసి తర్వాత ప్యాకింగ్ మొత్తం కూడా ఇక్కడే జరుగుతుంది. ఆ ప్లాన్ ఆ మధ్యలో ఉన్న ఫ్యాక్టరీ ద్వారా చుట్టూ కూడా వాళ్ళవే అన్నమాట, ఎకర్స్ ఎకర్స్ ల్యాండ్ వాళ్ళదే అంట. అక్కడి నుంచే మొత్తం కూడా టీ ఆకు వస్తుంది. ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ, ఇక్కడ టీ ఆకు కోసే వాళ్ళని ఆ లేబర్ని కూడా చాలా బాగా చూసుకుంటారంట, వాళ్ళకు కూడా షేర్ ఇస్తారంట. సో ఇది ఎందుకు నాకు చాలా బాగా అనిపించింది, వాళ్ళకి స్టడీస్ కానీ అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారంట, అందువల్ల అక్కడ ఉన్న లేబర్స్ వీళ్ళని వదిలిపోరంట. సో ఎప్పుడైనా సరే యజమాని బాగుండేటప్పుడే అక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఎక్కువ రోజులు, అంటే వాళ్ళకి వెళ్ళాలి అనే ఉద్దేశం లేకుండానే ఒకరి దగ్గరే బాగా చూసుకుంటే అక్కడే పనిచేస్తారు కదా అనిపించింది. సో టోటల్ ఓవరాల్ వ్యూ ఎలా ఉందో పైన టాప్ నుంచి చూడొచ్చు చుట్టూ ఉన్న వ్యూని. సో చాలా బాగుంది కదా. And so passionate, every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help, I had to do it all myself. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I'm gonna learn the consequence.
confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always... ఇక్కడ టీ షాప్ ఉంది, సో అక్కడ టీ తాగాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ మ్యాక్సిమం వాళ్ళు టీలో పాలు వాడకుండా టీ ఉంటుంది అనమాట. అన్ని రకాల టీ పౌడర్తోనే చేసిన టీ. కొంచెం ఏంటంటే మనకు అలవాటు పడాలంటే చాలా కష్టం. సో మొత్తం టీ ఆకుతో తాగడం అంటే కష్టం. ఇక్కడ చూడండి, వుడ్డుతోనే కుర్జీలాగా చేస్తున్నారు, చాలా బాగుంది కదా. ఏదైనా చెట్లని ఆ స్టెమ్ని కట్ చేసి ఈ విధంగా చేస్తున్నారు అనమాట. సో తాగాను అబ్బో, అది అసలు నిజంగా ఒక వగ్గరు. సో అది ఎలా తాగుతారబ్బా వీళ్ళు అనిపించింది. నాకైతే అస్సలు ఇష్టపడలేదు. సో మా వారైతే కొంచెం కొంచెం తాగారు, కానీ నా వాళ్ళు అయితే అస్సలు కాలేదు ఆ వగ్గురు తాగడం. కానీ వాళ్ళు అలానే తాగుతున్నారు. సో టీ న్యాచురల్ టేస్ట్ మీకు రావాలంటే ఇలానే తాగాలి అంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. నాకు ఎందుకు ఈ చైర్స్ చాలా బాగా నచ్చాయి. తర్వాత ఏంటంటే, ఇక మా వారి గురించి తెలిసిందే కదా, టీ ప్రీడ్ అనమాట. సో అక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయో అవన్నీ కూడా చూసి ఒక్కొక్కటి తీసుకుందామని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటే ఇక్కడ ఇలాంటి గ్లాసెస్ కనిపించాయి. సో మనకు బ్రాస్ కలర్, సిల్వర్ కలర్, తర్వాత ఇంకొకటి గోల్డ్ కలర్, ఇలా మూడు రకాలు ఉన్నాయన్నమాట. ఆ మూడు రకాల మీద ఇలా బొమ్మలు చెక్కున్నాయి, చాలా బాగున్నాయి. వీటిల్లో టీ తాగుతారంట. సో దీనిలో ఎన్ని పడతాయి అబ్బా టీ అంటే, వాళ్ళు అంతే తాగుతాం, జస్ట్ డికాషన్ ఇట్లాంటి వాటిలతో తాగుతారు అని చెప్పారు. సరే, జస్ట్ మనం మున్నార్కు వెళ్ళిన దానికి గుర్తుగా ఒకటి తీసుకుందాం అనుకున్నాం. సో అక్కడ నాకెందుకు మూడు నచ్చాయి. ఇది కూడా చాలా బాగుంది, గిఫ్ట్ ఐటమ్ అనమాట. దీనిలో కూడా టీ ఆకు ఫిల్టర్ అన్నమాట. ఇది జస్ట్ మనం వడగట్టుకునేది ఈ విధంగా ఉందన్నమాట. లోపల అది వేసి ఇట్లా డిప్ చేసుకునేలాగన్నమాట. సో ఇది కూడా స్ట్రైనర్ అనుకోవచ్చు. నాకెందుకో ఆ మూడు గ్లాసులు చూసిన తర్వాత మూడు తీసుకోవాలనిపించింది. ఒక్కొక్కటి వచ్చి 250 రూపీస్. తర్వాత పూజ వచ్చి అరిచింది, ఎందుకమ్మా ఊరికే ఏదైనా ఒకటి తీసుకో గుర్తుకని చెప్పి, ఏదో కలర్ తీసుకో అని చెప్పింది. తర్వాత లైట్ చెప్పాను కదా, సిల్వర్ కలర్ ఇట్లా అని. సో నేను బ్రాస్ కలర్ ఒకటి తీసుకున్నాను. తర్వాత ఇంకా రకరకాల ఆయిల్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇక్కడ టీ ట్రీ ఆయిల్ కాడ నుంచి, తర్వాత ఫేస్కి, ముఠేలకి చాలా రకాలు ఉన్నాయి. సో ఇవేంటంటే ఇక్కడ మనం తీసుకునేటివి ఒరిజినల్ అంట. సో ప్యూర్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం మనకు ఫ్రెష్గా కూడా దొరుకుతాయి అన్నమాట. ఓల్డ్ స్టాక్ ఏది ఉండకుండా అప్పటికప్పటికి వాళ్ళకి అయిపోతూ ఉంటాయి కాబట్టి ఫ్రెష్ స్టాక్ దొరుకుతుందంట. సో ఇందాక నేను 3 కలర్స్ చెప్పాను కదా, రాగి కలరు, ఇత్తలి, తర్వాత సిల్వరు, ఇందాక గోల్డ్ అన్నాను కానీ అది రాగి కలరు. సో వీటిల్లో నేను ఒకటి తీసుకున్నాను. తర్వాత ఏంటంటే ఇక్కడ రకరకాల టీ పొడులు అని చెప్పాను కదా. సో అవన్నీ కూడా మనకు మ్యాక్సిమం మన వైపు కూడా దొరుకుతాయి, కానీ అక్కడ దొరకనివి కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఏంటంటే ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టు ఫ్రెష్. సో ఇక్కడ చూసారా, నార్మల్ గ్లాసులో కూడా కింద వర్క్. సో అది కూడా రకరకాల ఈవెన్ కలర్స్, అంటే బ్రాస్ ఇందాక మన గ్లాసెస్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా వాటిలో టెంపుల్ డిజైన్, కొన్ని ఏంటంటే చూసారా ఇక్కడ రాయి కలర్లో టెంపుల్ డిజైన్, తర్వాత బ్రాస్ కలర్లో ఇలా ఏనుగులు, ఇలా రకరకాల డిజైన్స్ ఉన్నాయన్నమాట. ఇది చూడండి, ఇలా మసీదు లాగా అన్ని రకాలు ఒకే గ్లాస్లో మసీదు, టెంపుల్, చర్చి అలా కూడా చెక్కున్నారు అనమాట. ఎవరైనా తీసుకోవచ్చు, అలా ఉన్నాయి. సో గ్లాస్ పగిలిపోతే కింద బేస్ వేస్ట్ అయిపోద్ది, కానీ అలా ఊరికే అలా పెట్టుకొని షోకేస్లో పెట్టుకొని చూసుకునేందుకు బాగుంటాయేమో అని అనిపించింది నాకైతే. ఇలా చిన్న గ్లాసెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ వెరైటీగా ఉన్నాయి కదా, నేనైతే ఎక్కడా చూడలేదు. మీరు ఎవరైనా చూసుంటే కమెంట్స్లో రాయండి. నేనైతే ఫస్ట్ టైం మున్నార్లోనే ఈ విధంగా గ్లాసెస్ కానీ ఇలాంటి గ్లాసెస్ కానీ చూడడం. ఇదైతే మరి కొంచెం గాడిగా అనిపించింది నాకైతే, మరి ఆ గోల్డ్ కలర్ అనేది. సో ఇవన్నీ గ్లాసెస్ చూసేసారు కదా. ఇక మనం కొన్ని ఆయిల్స్ కూడా తీసుకున్నాడు, టిట్రీ ఆయిల్, ఇంకే 2-3 తీసుకున్నట్టున్నాడు. వాడినా వాడకపోయినా అది ఏందో, అదొక సరదా అన్నమాట. మా ఇంట్లో ఒక మినీ కౌంటరే ఉంది, మెడికల్ కౌంటర్. అలా అన్ని కలెక్ట్ చేసి పెడుతూ ఉంటాడు, కొన్ని వాడుతూ ఉంటాడు, కొన్ని అలానే శిథిలావస్థలు ఉంటాయన్నమాట. సో ఇక పూజ మూడిట్లో చెక్ చేసి ఒకటి చెప్పు అంటే లాస్ట్ బ్రాస్ కలర్ ఏమో సెలెక్ట్ చేసినట్టుంది. సో తర్వాత అది తీసుకున్న తర్వాత మేము ఇంకా టీ కౌంటర్లోకి వెళ్ళిపోయాం. సో ఏమైనా తీసుకున్నాం చెప్పాను కదా ఇందాక ఆయిల్స్. సో ఆయిల్స్ అన్ని చూస్తూ ఉన్నారు. సో ఇవి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు రండి, ఎన్ని రకాల టీలు ఉన్నాయో చూద్దాం ఒక్కొక్కటిగా. వచ్చేయండి. సో 101 ఇయర్, 120 ఇయర్స్, 120 ఇయర్స్
హండ్రెడ్ అండ్ వన్ కరెక్ట్గా చెప్పాను నేను దూరంగా దూరంగా. సో ఇది వచ్చి 101 ఓల్డ్ టీ చెట్టంట. దీన్ని జస్ట్ వార్నిష్ చేసి పెట్టున్నారు అన్న. చాలా వెయిట్ కూడా తక్కువ ఉంది వెయిట్ లెస్ గా. ఇవన్నీ కూడా అది డిఫరెంట్ షేప్స్. ఎవరు పీస్ ఇది పీస్ ఎవరో ఒక పీస్ ఫెయిల్ అయ్యదు. యా ఇది 250 అదే 250 ది టూ పీసెస్ ఆర్ 250 ది 410 ఓ ఇది ఇది ఎంత ఇది 350 ఇది ఒకటి కూడా ఆ యా మేబీ నో వి కెన్ యూస్ అస్ ట్రే ట్రే ఆర్ వన్ ఎనీ. 100 సంవత్సరాల ముందు ఉన్న ఈ చెట్లని ఇలా డిజైన్ చేసినది తక్కువ రేట్ అనిపించింది నాకు. ఎందుకు 250-350 అలా చెప్తూ ఉంటే అన్ని సంవత్సరాల ముందు అంటే 100 సంవత్సరాల ముందుది దొరకడం కష్టం కదా, అయినా కూడా తక్కువగా ఉంది. ఇది టీ ఫ్యాక్టరీ అనమాట. దీనిలోకి వెళ్ళున్నాడు ప్రణవ్ షూట్ చేయడానికి. హైయెస్ట్ ప్రైస్ టీ అంట వైట్ టీ. సో ఇది 1200 రూపీస్ అంట. 1200 రూపీస్ వచ్చి కేజీయా. ఏంటంటే హై యాంటీ ఆక్సిడెంట్స్ సో ఉన్న టీ అనమాట. పాలు వేసుకోకూడదు, పాలు లేకుండా వాటర్లో వేసుకొని గ్రీన్ టీ లాగా వైట్ టీ తాగాలన్నమాట. బీపీ కొలెస్ట్రాల్కి వీటికి చాలా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న టీ అని చెప్పి. ఇంక ఇవన్నీ నార్మల్గా మనం దొరికేటివే చాలా వరకు మనకు దొరుకుతాయి. దొరికినట్టు ఏదైనా కొందాం అనుకుంటున్నాం. సో ఇది ఆల్మోస్ట్ మా వారు అన్ని ఫిల్టర్ చేసి ఒక అయితే ఎక్కువ కాదు కానీ అన్ని 250 గ్రామ్స్ అంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ తీసుకున్నారు. సో ఇక్కడ కూడా ఏదైనా వెరైటీస్ ఉన్నాయేమో చూసాం. కాకపోతే రోస్ టీ అంటే రోస్ టీనా సో ప్రియమే రోస్ టీ అంట. తర్వాత ఆర్గానిక్ ఇవన్నీ ఫ్లాట్ పాలు వేసుకోకుండా తాగేటి ఇవన్నీ వెరైటీస్. ఇది ఆకు మొత్తం చాలాసేపు ఉడకబెట్టాలి, బాయిల్ చేసేసి చాలాసేపు బాయిల్ చేయాలి. ఆకు అంటే వాళ్ళు మెలై చేస్తారా? ఎట్ ఆకు అంటే ముదురు ఆకు, ఇది లేత ఆకుందుకు కాస్ట్లీ. ఇక్కడ లెమన్ టీ, గ్రీన్ టీ చాలా రకాలు ఉన్నాయి. జాస్మిన్ గ్రీన్ టీ. సో ఏ కొన్ని ఆయిల్స్ అవి తీసుకున్నాం. ఇక్కడ టీ తాగేం కానీ నాకు ఎందుకో అది నచ్చలా టీ. ఎట్లా ఉందంటే ఒక మసాలా టీ ఎక్కువ ఘాటు, ఎక్కువ ఘాటుగా ఉంది. పాలు తక్కువ, టీ పొడి ఎక్కువ, అట్లా ఉన్నట్టుంది. సో ఇది మనం ఇందాక మిస్టేక్గా చెప్పాము, కేజీ 1200 అని. ఇది వచ్చి 100 గ్రామ్స్ మీకు 2000 రూపీస్ అంటే ఆల్మోస్ట్ ఒక కేజీ వచ్చి 20,000 రూపీస్. ఇదే మోస్ట్లీ హయ్యెస్ట్ కాస్ట్లీ టీ అనుకుంటా వైట్ టీ. సో వితౌట్ మిల్క్ మనం ఇది వాడచ్చు. అది కాకుండా దీనిలో హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి సో అందరూ హెల్తీ టీ అని చెప్పచ్చు. సో దీన్ని మనం ఎట్లా తయారు చేస్తారంటే ఇక్కడ వచ్చి మొగ్గు ఉంటుంది కదా, చిన్న మొగ్గ. సో దీనిలో ఇది మాత్రం గ్రేడింగ్ చేసి చేసిన టీ అనమాట. తర్వాత నెక్స్ట్ క్వాలిటీ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది అనమాట. అంటే సెంటర్లో ఆకు ఇచ్చుకొని సెంటర్లో ఉన్న దాంతో మాత్రం అది చేస్తాం. సో దానివల్లనే అది అంత ఎక్స్పెన్సివ్. సో ఇదే హైయెస్ట్ టీ ఇది మేల ఇది అంటే హైయెస్ట్ వరల్డ్ ఇండియా వరల్డ్ హైయెస్ట్ కాస్ట్లీయెస్ట్ టీ అనమాట. సో టాటా వాళ్ళు మిల్క్ యాడ్ చేసుకుంటారు. నో సార్, నో మిల్క్, నో మిల్క్ అవసరంలో షుగర్ అవసరం, ఓన్లీ వాటర్. కాదు కాదు, లూకో వాటర్ ఇది యాక్చువల్గా ఆ ఊరుగానే తాగాల. మిల్క్ వేసుకోకూడదు, షుగర్ వచ్చి సల్ఫరు అది వేసుకోకూడదు. టీ ఎఫెక్ట్ అంటే ఒట్టి బ్లాక్ టీ అట్లా కాదు, అది ఫ్లేవర్స్ అది ఓకే. అదొకటి ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి చూడు ఇప్పుడు. చాలా ఫ్లేవర్స్ వరల్డ్ లో హైయెస్ట్ కాస్ట్లీ టీ నేనైతే ఫస్ట్ టైం చూసాను. 20,000 పర్ కేజీ ఇదన్నమాట హైయెస్ట్ కాస్ట్లీ. డబ్బాలు ఏమైనా ఉందా లేదా అన్నట్టు అంత వెయిట్ వెయిటే లేదనమాట. చాలా ఇదిగా గ్రామ్స్ చూడు. ఓ డిప్ చేసేదా ఇప్పుడేనా ఉంది లోపల వచ్చి లీవ్స్ వచ్చి మనకు ఇట్లా ఉండేది ఉంటదంట.
అంటే ఆకులు ముడుచుకుపోతే ఎలా ఉంటాయో అలా ఉంటాయి అన్నమాట లోపల. వాళ్ళు కొంచెం శాంపుల్ చూద్దామంటే కూడా పెట్టలేదు అనమాట, అంత కాస్ట్లీ టీ కాబట్టి. సో ఇది వచ్చి చెకోడీ, మనకు కాఫీలో చెకోడీ కలుపుతారు, కాఫీతో పాటు చెకోడీ, చిక్కురి చిక్కురి చెకోడీ అనేది తినేది అది అది కలుపుతారు కదా. సో అది కలపకుండా ఒరిజినల్ అనమాట మీరు దగ్గర వచ్చేది. ఇది కూడా వాళ్ళకి టాటా వాళ్ళకి స్మెల్ శాంపుల్ కూడా పెట్టినారు, స్మెల్ కూడా మంచి కాఫీ ఫ్లేవర్ వస్తుంది అనమాట. అంటే ఈ స్మెల్ చూసిన తాగాలనిపించి ఎలా ఉంది. ఇది వచ్చి 140 rupees, 185 బ్లాక్ కాఫీ గ్రామ్స్ వస్తుంది 75 grams. 75 grams 145 అనమాట, సారీ 185. ఏంటంటే ఇది కొంచెం వేస్తేనే కలర్ బాగా స్ట్రాంగ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, టీ షాప్ అంతా చూసారు కదా ఎలా అనిపించింది మీకు. మా వారైతే ఇంకా ప్రతి ఒక్కటి చెక్ చేయాల్సింది ఎక్కడికి వెళ్ళినా కూడా. తర్వాత మున్నార్లో అంటే వ్యూ పాయింట్స్ చాలా బాగుంటాయి. అక్కడ చూసారా మేఘాలు ఆ కొండలకి తాకినట్లు, కొండల్లోనే ఉన్నట్లు అనిపిస్తాయి. సో ఇంకా మరిన్ని వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఆ మున్నార్ ట్రిప్ వీడియోస్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.